ఏసుక్రీస్తు నామమున అందరికీ శుభములు సామాన్య ఇరవై రెండవ శనివారము మొదటి పట్టణము పునీత చిన్నప్పగారు కొరింతలకు రాసిన మొదటి లేఖ నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి పదహైదవ వచనం వరకు మరణదండన విధింపబడిన వారమైనట్లు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకును వేడుకగా ఉన్నాము క్రీస్తుకరకు మేము అవివేకులము కానీ క్రీస్తునందు మీరు వివేకవంతులు మేము బలహీనులము కానీ మీరు బలవంతులు మేము తృణీకరింపబడుచున్నాము కానీ మీరు గౌరవింపబడుచున్నారు ఈ క్షణకాలము వరకును మేము ఆకలి దప్పులతో ఉన్నవారము మావి చింపిరి గుడ్డలు మేము హింసింపబడుచున్నాము ఊళ్ళు పట్టుకొని మేము తిరుగుచున్నాము మా పోషణకై మేము ఎంతయో కష్టపడి పనిచేయుదుము మేము శపింపబడినప్పుడు దీవింతుము హింసింపబడినప్పుడు సహింతుము అవమానింపబడినప్పుడు మనవి చేసుకుందుము ఇప్పటి వరకును మేము ఈ లోకపు చెత్తగా మురుగుగా ఎంచబడి ఉన్నాము మీరు సిగ్గుపడినట్లు చేయవలనని నేను ఇట్లు వ్రాయటలేదు నా ప్రియ పుత్రులుగా మీకు బోధించుటకే నేను ఇట్లు వ్రాయిచున్నాను ఏలైనా క్రీస్తునందు మీ జీవితమున మీకు పదివేల మంది గురువులున్నను మీకు తండ్రి ఒక్కడే ఏలైనా మీకు సువార్తను అందించుట ద్వారా క్రీస్తు యేసునందు మీ జీవితమున నేను మీకు తండ్రి నైతిని ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరు ప్రభువు తనకు మొరపెట్టువారికి చెరువలోనే ఉండును ప్రభువు తనకు మొరపెట్టువారికి చెరువలోనే ఉండును ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనము వరకు యేసు ఒక విశ్రాంతి దినమున పంట చేలగుండా పోవుచుండగా శిష్యులు వెన్నులు త్రుంచి చేతితో నులుముకొని తినసాగిరి విశ్రాంతి దినమున నిషేధింపబడిన కార్యమును మీరు ఎలా చేయుచున్నారు అని పరిశయ్యులలో కొందరు ప్రశ్నించిరి అందుకు యేసు వారితో దావీదు అతని అనుచరులు ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు ఎరుగరా అతడు దేవాలయములో ప్రవేశించి అర్చకులే కాని ఇతరులు తినగూడని నైవేద్యపు రొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టెను గదా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక